సో పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీలో కూడా కొన్ని పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ చాలా స్ట్రిక్ట్ అంటారు ఇట్స్ అట్ రియలీ ట్రూ అన్ని చోట్ల స్టాండర్డైజ్గా ఉంటుందా నాకు తెలిసి అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండి ఇట్స్ అబౌట్ ఆఫీసర్ ఇప్పుడు నేను ఆఫీసర్ అనుకోండి నా నా సుపీరియర్ నా పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వచ్చిన వాళ్ళు అందరినీ గ్రిల్ చేయండి ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వాళ్ళకి వదిలేయండి అని చెప్తే అందరికి తెలిసిపోతుంది ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈజీ అందరు అక్కడికి వెళ్ళండి తెలిసిపోతుంది సో అలా ఆఫీసర్ అది ఐఫీల్ ఇంకొక మేజర్ ప్రాబ్లము చాలా మంది నర్వస్ అయిపోతారు నిజంగా పాపం వాళ్ళ ఉండవు బట్ నర్వస్ అయిపోయి అక్కడ ఏదో యూనో ఏదో అబ్బ దబ్బ అనేస్తారు అనుకోండి అది ఇబ్బంది సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా చేస్తారు మీరు యాజ్ పార్ట్ ఆఫ్ పోస్ట్ వీసా ఓరియంటేషన్ ఇది చెప్తామండి ఎందుకంటే మేము ఇప్పుడు నార్మల్గా ఫ్లైహ్ ఎందుకు స్పెషల్గా అని చెప్తున్నాను అంటే నేను ఏదో యూనివర్సిటీకి మీ ప్రొఫైల్కి తీసుకున్న వాళ్ళు యూనివర్సిటీస్ వస్తాయని చెప్పి అప్లై చేయడమే కాదండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే వీసా రావడం నా దృష్టిలో ఒక టెన్ పర్సెంటే వీసా వచ్చిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది రైట్ అండ్ వీసా వచ్చి మనం అంతా రెడీ అయిపోయి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనం రిటర్న్ అయిన రిటర్న్ వస్తే ఇంకా దానికన్నా ఘోరం ఉండదు ఇంకా కాబట్టి ఆ పాయింట్ లో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను అన్నట్టు ఎందుకంటే కొంతమంది చాలా ఈజీగా అనుకుంటారు అక్కడ రైట్ ఆ పాయింట్ ఆ పాయింట్ మీద ఇటువంటి సినారియోస్ అంతా చెప్తాం వాళ్ళకి అంటే వాళ్ళకి మనం పాయింట్ టు పాయింట్ మీకు ఇట్లా అవుతుంది మీకు ఇట్లా అవ్వదని చెప్పాం మనం కానీ ఇప్పుడు ఒక నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కావచ్చు నాకు నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అవన్నీ షేర్ చేస్తాం వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి సందర్భాలు అవ్వచ్చు అనే విషయంతో జాగ్రత్తగా ఉంటాం అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనమే అసలు మనకి మన ట్రాన్స్పరెంట్గా ఉండాలి మన అజెండా ఏంటి మనం చదువుకోవడానికి వెళ్తున్నాం అన్న విషయం యాక్సెప్ట్ చేసుకుని గ్రహించి దాని మీద దృష్టి పెట్టాలి అవును అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫండింగ్ విషయంలో కూడా చాలా వరకు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇరవై లక్షల ఫీజు ఒక పది లక్షలు ఎక్స్పెన్సెస్ నా దగ్గర ముప్పై లక్షలు ఉన్నాయి అని మనం వాళ్ళకు ఫస్ట్ అది సబ్మిట్ చేసాం మన దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళకు ప్రూఫ్స్ ఇస్తే కానీ మనం వాళ్ళకి అడ్మిట్ కానీ వీసా కానీ వెళ్ళలేదు మనకి రైట్ చాలామంది ఏం చేస్తారంటే వీసాకి వెళ్ళే ముందు ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళ ఫీజు కట్టడం లేదా ఇక్కడ బ్యాంక్ వాళ్ళు అనేది వాళ్ళు చాలా వరకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకోవడం ఇట్లా ఉంటుంది సో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కూడా తీసుకోకుండా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు రైట్ అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో ఏం చెప్పారంటే దే ఆస్ట్ అబౌట్ ద ప్రూఫ్స్ అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి మీ దగ్గర డబ్బులు అని అడుగుతారు కొంతమంది అయితే వంద డాలర్లు ఐదు వందల డాలర్లు అని చెప్తే ఏంటంటే వాళ్ళు దే ఫీల్ లైక్ యూ నో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చదువుకునే ఇంటెన్షన్ లేదు అనే అనే దాని మీద కూడా అడుగుతారు వాళ్ళు రైట్ అలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే లోన్ అప్రూవ్ అయితే లోన్ లెటర్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్కి అయితే లిటరీ వాళ్ళకి ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమని కూడా అన్నారు అంటే దే డోంట్ బిలీవ్ వాట్ ఎవర్ యూ క్యారీ ఫిజికల్ డాక్యుమెంట్ ఏది తీసుకెళ్తారో కూడా నమ్మకుండా ఆన్లైన్లో ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి చూపించండి అని అడిగిన కేసెస్ కూడా ఉన్నాయి సో నేను అందరి స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే అట్లీస్ట్ టూ సెమిస్టర్స్ ఫీజు మీరు తీసుకెళ్ళండి మీకు లోనా సేవింగ్సా ఫిక్స్డ్ డిపాజిటా అప్పు తీసుకుంటారా అనేది అంటే మీరు నేను అక్కడికి వచ్చింది చదువుకోవడానికి నాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది రైట్ టూ ఇయర్స్కి సరిపడా డబ్బులు అంటే టూ ఇయర్స్ ఒకేసారి తీసుకుపోయినా కానీ వన్ ఇయర్కి కావాల్సినంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ నేను వెళ్ళిపోతాను రైట్ నేను నా దగ్గర వేరే క్రిమినల్ యాక్టివిటీ ఏం లేదు నా నా కాండక్ట్ అంతా కరెక్ట్ ఉంది అది అనే విషయం కాన్ఫిడెంట్గా ఉండాలి మనం అది మనం ప్రూవ్ చేయాలి వాళ్ళకి అది ఆ బేసిస్ మీదనే వాళ్ళు వీసా ఇచ్చారు మనకి కరెక్ట్ సో ఇక్కడ మళ్ళీ మనం కాదు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళు డీపోర్ట్ చేస్తే అది వాళ్ళు క్యాన్సిల్ చేస్తారండి వీసా క్యాన్సిల్ చేస్తారు డిపోర్టెడ్ అని పెడతారు పెట్టిన తర్వాత యుఎస్ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఇట్స్ నాట్ ఈజీ అసలు ఇంకా డిపోర్ట్ పడిన తర్వాత నెక్స్ట్ టైం డిఎస్ వన్ సిక్స్టీ ఫిల్ చేసినప్పుడు హ్యావ్ యూ ఎవర్ బీన్ డిపోర్టెడ్ ఐవ యూ హ్యావ్ యూర్ వీసా ఎవర్ బీన్ క్యాన్సిల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి అంట అవి మనం ఎస్ అని పెడితే అది రెడ్ ఫ్లాగ్ అయి ఇంకా మనకి అంటే రెడ్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ అండ్ రెడ్ స్టాంప్ ఇట్లా వేస్తారు కాబట్టి అవి చాలా టఫ్ మనకి రైట్ ఇంకొక చాలా క్రూషియల్ పాయింట్ మీరు ఎక్కడ ఉంటున్నారు అడ్రస్ ఇమ్మని అడుగుతారు అవును సో వెళ్ళే లోపల వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మనం మీరు ఇక్కడి నుంచే హెల్ప్ చేస్తారా వాళ్ళ లీజులు ఎకామిడీ ముందు చూపిస్తాం అంటే పాత స్టూడెంట్స్ ఇప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ రైట్ సో ఒక ఈ సెమిస్టర్ ఒక రెండు వేల మంది వెళ్ళారనుకోండి అందులో మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా కానీ ఏ స్టేట్ తీసుకున్నా కానీ ఒక యూనివర్సిటీకి ఒక పది మంది ఐదు మంది ఇట్లా ఉంటారు అండ్ లాస్ట్ సెమిస్టర్కి వెళ్ళిన వాళ్ళు అంతకుముందు వెళ్ళే సెమిస్టర్స్ ఉంటాయి వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి చెప్తా ఉంటాం సో వీసా లాగానే అక్కడ వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఆ అడ్రస్ ఒకటి యూజ్ చేయొచ్చు ఆ అడ్రస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ అడ్రస్ ఇవ్వచ్చు రైట్ స్కూల్ అఫీషియల్ అడ్రస్ ఇవ్వచ్చు అట్లాంటి ఏ అడ్రస్ ఇవ్వాలనేది చెప్తా ఉంటాం అన్నమాట మనం ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను మీరు అండ్ వాట్ వీసాకి వెళ్ళిన డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కావచ్చు యాక్సెప్టెన్స్ లెటర్ ఐ ట్వంటీస్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ వీసాకి తీసుకెళ్ళవి అన్నీ కూడా రైట్ అవన్నీ కూడా తీసుకెళ్ళాలి అండ్ అవన్నీ కూడా హ్యాండి ఉండాలి ఇప్పుడు లేట్సే అవన్నీ ఎక్కడో మనం చెక్కిన్లో కాకుండా క్యాబిన్ లగేజ్లో పెట్టుకోవాలి ఇంకా అడిగితే అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కాబట్టి ప్యాక్లో పెట్టుకుంటే బెటర్ మీకు ఇంకా రైట్ అడిగినప్పుడు అవి ఇయ్యడం అండ్ యాజ్ ఐ సైడ్ ఎప్పుడు కూడా ఈ ఫ్రాడ్జుల డాక్యుమెంట్స్ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది ఇప్పుడు కొంతమంది ఫేక్గా బ్యాంక్ స్టేట్మెంట్స్ అని చెప్పడం కానీ ఫేక్ సర్టిఫికెట్స్ అని ఫేక్ ఎక్స్పీరియన్సెస్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు నెవర్ డూ దట్ ఏంటంటే జెన్యున్గా చెప్పి కావాలంటే ఆ గ్యాప్ జస్టిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఎస్ఓపిలో రాయడం అంటే ఇప్పుడు ఎట్లా అంటే యూఎస్లో నేను కొంచెం చాలా కేసెస్ చూసాను ఏంటంటే నాకు తక్కువ పర్సెంటేజ్ వచ్చింది ఒక ఫస్ట్ సెమిస్టర్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చింది ఐ మీన్ హెల్త్ బాగాలేకపోవడం వలన లేకపోతే ఎక్స్వైజర్ రీజన్స్ వలన లేదా నా లైఫ్లో నేను ఒక తప్పు చేశాను అంటే నాకు ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన లేక నేను నెగ్లెక్ట్ చేసి నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కానీ దాని తర్వాత నేను నాకు నేను రియలైజ్ అయ్యి థర్డ్ ఫోర్త్ సెమిస్టర్స్లో చాలా కష్టపడి చదువుకున్నాను నేను నా ప్రోగ్రెస్ చూడండి మీరు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు ఐ ప్రూవ్ ప్రూవ్ సెల్ఫ్ అట్లా మాట్లాడితే ఇచ్చే కేసెస్ ఉన్నాయండి అడ్మిషన్ ఇచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి సో జెన్యున్గా అట్లా చెప్తే ఇచ్చే కేసెస్ కూడా ఉన్నాయన్నట్టు సో అంటే ఐ థింక్ బాటమ్ లైన్ మీరు మొదటి నుంచి చెప్తున్నది బేసికలీ మనసావాచ కర్మణ మీరు మీ సంకల్పం శుద్ధంగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఎక్కడ డివియేషన్స్ ఈ షార్ట్ కట్స్ వెతుకోకూడదు వెతుక్కోదు అంటే వీసా రాకపోయినా పర్లేదు కానీ ఫ్రాడ్జులెంట్గా ఫేక్గా వెళ్ళొద్దు అని చెప్తున్నాను సో క్లీన్ రికార్డ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ మోర్ బికాస్ ఇన్ ఫ్యూచర్ యూ మే హావ్ అదర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అందరూ ఛాన్స్ కాకుండా ఇప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మీరు స్కిప్ అవ్వచ్చు ఇప్పుడు లెట్సే మీకు స్టూడెంట్ వీసా రావచ్చు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టడం వల్ల రేపు పొద్దున హెచ్ వన్కే కావచ్చు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కావచ్చు ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు అది సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను Right? Yeah.